తన విలక్షణ విధానంతో అటు తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు తెలుగు పాలిటిక్స్లోనూ జనసేనాని పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక క్రేజ్ సృష్టించుకున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పవన్ అభిమానులే. తన స్మైల్ యాటిట్యూడ్ అంటే ఆయన అభిమానులకే కాదు పొలిటికల్ లీడర్లకు కూడా ఇష్టపడతారు. ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే అభిమానులు సంబరాలు మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో మొత్తం పవన్ మేనియా కొనసాగుతోంది. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ సహా అటు సినీ రాజకీయ ప్రముఖుల నుంచి పవర్ స్టార్కు విషెస్ వెల్లువెత్తుతున్నాయి. శ్రీ కె పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురు ఆరోగ్యాలతో ఎల్లప్పుడూ ప్రజలకు సేవలందించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ తెలంగాణ గవర్నర్ తన సందేశంలో పేర్కొన్నారు. ఇక ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు తన శుభాకాంక్షలు శుభాభినందనలు చెప్పారు. ఈ మేరకు ఆయన ఒక రెండు వరుస ట్వీట్లలో తన మనసులోని మాట బయటపెట్టారు. నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పరితపిస్తూ పుష్కరకాలంగా అనేక పోరాటాలు సాగిస్తూ గెలుపైనా ఓటమైనా ప్రజలతోనే నా జీవితం, ప్రజలతోనే నా జీవనం అంటూ జన సైనికులందరిలో స్ఫూర్తిని నింపుతూ ముందుకు సాగుతున్న జననేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు నుండు నీరోళ్ళు ఆయుర ఆరోగ్యాలతో భరతమాత సేవలో తరించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ సోము పేర్కొన్నారు. అటు ప్రముఖ సినీ రచయిత నటుడు పరుచూరి గోపాలకృష్ణ పవన్ గురించి చేసిన పుట్టినరోజు శుభాకాంక్షల సందేశంలో అతనే సైనికుడు, అతనే సైన్యాధిపతి, చిరునవ్వుతో దమ్ము చూపించగలగనివాడు, పట్టు వదలని విక్రమార్కుడు, జనం కోసం అనుక్షణం తప్పించే పవన్ కళ్యాణ్కి జన్మదిన శుభాకాంక్షలు. నట రాజకీయ వైభవ ప్రాప్తిరస్తు శతమానం భవంతు అని ఆయన సందేశంలో పేర్కొన్నారు.